నమస్తే, నేను హరిత. ఈ నెల 12న యువశక్తి పేరుతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. మనతో మాట్లాడడానికి జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ రెడీగా ఉన్నారు. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర యువత అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. దీన్ని ఎవరు ఏ రాజకీయ పక్షాలు కానీ ఏ అధికార పక్షాలు కానీ పరిష్కరించే ఆలోచన లేదు. సో యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించడం, యువతలో నెలకొన్న నిర్వీర్యత, ఏదైతే ఒక అసంతృప్తి ఉందో దాన్ని తగ్గించి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయమ్మా, ఈ ప్రధానంగా యువతలో కూడా వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వలసలు అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, మొదటగా విద్యావకాశాలు లేక వలస వెళ్తున్నారు. రెండు, ఉద్యోగ అవకాశాలు లేకుండా వలస వెళ్తున్నారు. ఇలాంటి అనేక రకాలైనటువంటి వలసలతో వాళ్ళ సెంటిమెంట్, తమ ఇళ్ళ దగ్గర ఉండి తమ ప్రాంత అభివృద్ధికి భాగస్వాములు అవుదామన్న అటువంటి ఆలోచనని ఉత్తరాంధ్ర యువతకు లేకుండా చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా సెన్సిటైజ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు ఏంటని యువత ద్వారా చెప్పించి ప్రజా సమక్షంలో దానికి పరిష్కార మార్గాలు ఏ రకంగా చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ గారు సూచించడానికే ఈ సభ తాలూకు ముఖ్య ఉద్దేశం. అండి, ఓన్లీ ఉత్తరాంధ్ర యువత మాత్రమే ఈ సభలో పాల్గొనబోతోందా? ప్రధానంగా ఉత్తరాంధ్ర యువత మాత్రమే పాల్గొంటుంది. అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా మా నాయకులు యువత కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే యువత సమస్యలన్నీ అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలకు కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే ఉత్తరాంధ్రలో ఒకంత సివియారిటీ ఎక్కువ ఉంది. అంతే తప్ప సమస్యల్లోకి వెళ్ళ మనం కంపేర్ చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఒకే సమస్యలు ఉన్నాయి. సభను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారా అండి? భారీ ఎత్తున అంటే ఇది ప్రధానంగా యువత సమస్య కాబట్టి, యువత యువశక్తి కాబట్టి ఫోకస్ యువత మీద ఉందమ్మా. జనరల్గా మేము మూడు జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్రీకరించాం. మేము అంత భారీ ఎత్తున మేమే మొబైలైజ్ చేయము. ఇప్పుడు కూడా మా సభలకు మొబైలైజేషన్ అంటూ ఉండదు. వాలంటీర్గా వస్తారు, వాలంటీర్గా వస్తారు. సో పరిమితమైనటువంటి సంఖ్యలోనే అటెండ్ అవుతారని మేము ఊహిస్తున్నాం. అంటే ఎంతమంది వస్తారని మీరు అనుకుంటున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రణస్థలం వేదికనే కదా ఇది. అవునండి, రణస్థలం. టైం ఏంటండి, ఏ టైం నుంచి ఏ టైం వరకు? అంటే రేపు 11 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. మొదట ఒక సుమారు 100 మంది యువతతో మాట్లాడిస్తారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వారితో వారి నోటితోనే చెప్పిస్తారు. తర్వాత కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. కల్చరల్ ఈవెంట్స్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జానపద సంస్కృతి ప్రతిబింబించేటట్టు ఉంటుంది. ఆఖరిని పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. ఇది ఈ సభ యొక్క ఈ టూకీగా దాని తాలూకా ఏ రకంగా నిర్వహించబోతున్నాం అనేది చెప్తున్నాం. అలాగే ఒక పండగ వాతావరణం, అంటే ఒక రాజకీయ సభగా దీన్ని మీరు చూడకూడదు. దీన్ని ఒక యువతకి ఇచ్చే మెసేజ్, యువతకి ఇచ్చే సందేశం, యువతకి ఇచ్చినటువంటి ఒక ఇన్స్పిరేటివ్ అండ్ వాళ్ళకి భవిష్యత్తు మీద ఇచ్చే మెసేజ్ కింద మనం చూడవలసిన అవసరం ఉంది. ఈ సభను ఏదైనా అంటే సడన్గా ప్లాన్ చేసుకున్నారా? ఆల్రెడీ ఇంత ముందు ప్లానింగ్ ఉందా? అంటే ఇంత ముందు ప్లానింగే కానీ సడన్గా ఉండదమ్మా. జనసేన మా అధ్యక్షులు ఎప్పుడు కూడా వెరీ ప్లానింగ్తోనే ఏ వ్యూహమైనా ముందుకేస్తారో అడుగు వేస్తారు. కాబట్టి ఇది ఇట్ ఈస్ నాట్ ఏ సడన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. నాయకుల ప్రసంగాలు ఉండవు, కేవలం యువత మాత్రమే ఈ సభలో మాట్లాడబోతుంది అంటున్నారు. ఇది నిజమేనా? ఎస్ ఎస్, వాళ్ళ సమస్యల్ని చెప్తారు అంతేనా? ప్రతి యువత కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాళ్ళ నోటితోనే మీరు వింటారు. మీరు కానీ ఛానల్స్ కానీ ప్రపంచం అంతా చూస్తుంది. ఉత్తరాంధ్ర యువత ఏ సమస్యలు ఎదుర్కొంటుందో నాయకులు చెప్పే కంటే బాధితుడే చెప్తే బాగుంటుంది కదా, ఎఫెక్టివ్గా ఉంటుంది. కేవలం ఉత్తరాంధ్ర యువత కోసమే ఈ సభను పెడుతున్నాము, అది రణస్థలం వేదికగా. అందరూ యువత మాట్లాడాక మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. సభ 11 గంటల నుంచి ఉదయం సాయంత్రం 7 గంటల వరకు జరగబోతుంది అంటున్నారు, అంతే కదా అండి? అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.